ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ మరోసారి ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు. కాసేపట్లో ఈడీ ఆఫీస్కి బయలుదేరనున్నారు. అయితే ఈడీ విచారణకు ముందు లీగల్ టీంతో భేటీ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. నిన్నటి ఈడీ విచారణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 10 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. విచారణలో మొత్తం 14 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ప్రధానంగా ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. నిన్న 5 సభ్యుల ఈడీ ఆఫీసర్ల టీం కవితను విచారించింది. వీరిలో 2 మహిళా ఆఫీసర్లు ఉన్నట్లు సమాచారం. నిన్నటి విచారణలో కవితను ఒంటరిగానే ఈడీ విచారించినట్లు తెలిసింది. అరుణ్ రామచంద్ర పిళ్ళై, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిసి ఇంట్రాగేషన్ చేసినట్లు ప్రచారం జరిగినా వాటిని ఈడీ వర్గాలు కన్ఫర్మ్ చేయలేదు. నిన్న సాయంత్రం ఢిల్లీలోని ఈడీ హెడ్ ఆఫీస్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత తరపున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 3 అడ్వకేట్లు ఈడీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. వీరిలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమభరత్, గండ్ర మోహనరావు ఉన్నారు. తర్వాత 30 నిమిషాలకు 2 డాక్టర్స్ కూడా ఈడీ ఆఫీసులోకి వెళ్లారు. ఇందులో 1 మహిళా డాక్టర్ ఉన్నారు. తర్వాత డాక్టర్ల టీం బయటకు వచ్చింది. ఇదే టైంలో ఈడీ ఆఫీస్ దగ్గరికి 4 ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు రావడంతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన బీఆర్ఎస్ లీడర్స్ లో కనిపించింది. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు ఈడీ ఆఫీస్ నుంచి కవిత బయటకు వచ్చారు. అక్కడి నుంచి నేరుగా కవిత తుగ్లక్ రోడ్లోని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు. మంత్రులు కేటీఆర్, హరీష్ తుగ్లక్ రోడ్లోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి ఈడీ విచారణపై ఎప్పటికప్పుడు ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, కవిత ఈడీ విచారణకు సంబంధించి ఇవాల్టి రోజుకి 8 గంటలకు హాజరు కానున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ యశోద, మనం తుగ్లక్ రోడ్లోని కేసీఆర్ అధికారిక నివాసం కవిత ఇంటి దగ్గర ఉన్నాం. సార్ విజువల్ లో చూడొచ్చు, మొత్తం మీడియా కవరేజ్ మొత్తం దాదాపు చాలా 10ల సంఖ్యలో కెమెరాలు వెయిట్ చేస్తున్నాయి. కవిత మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెహికల్లో బయటికి రానున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈడీ ఆఫీస్కు వెళ్లే ముందు వాళ్లతో అంటే మీడియాతో మాట్లాడి వెళ్తారనేది ఆమె వాళ్ళ పిఆర్ఓ ద్వారా కమ్యూనికేషన్ పంపించింది. ప్రెస్ మీట్ లాగా కాకుండా 2 నిమిషాల పాటు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి వెళ్తానని చెప్పింది. నిన్న కూడా ఆమె ఇంక్వైరీకి వెళ్ళొచ్చిన తర్వాత 10 గంటల విచారణ తర్వాత రాత్రి 10:30 అరౌండ్ 11 o'clock టైంలో ఆమె ఒక నోట్ రిలీజ్ చేసింది పిఆర్ఓ నుంచి. విచారణ చేసినటువంటి అంశాలని అంటే విచారణ చేయని అంశాలను, తనకు సంబంధం లేని విషయాలని ఈడీ ప్రస్తావించిందంటూ ఆఫ్ ది రికార్డులో ఆమె ఒక నోట్ను పంపించింది. బహుశా అదే విషయంపై మాట్లాడుతుందా, మరేదైనా విషయం ఉంటుందా అనేది చూడాలి. బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, లీడర్లు కొంతమంది ఢిల్లీలోనే బస చేస్తున్నారు. 10ల సంఖ్యలో ఉన్నటువంటి లీడర్లు కవిత ఇంటి బయట ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మొదటి నుంచి కవిత కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి 11వ తారీఖు ఆమె విచారణ హాజరవుతున్నప్పుడు వచ్చిన సంఖ్య ఎక్కువగా కనిపించింది. నిజానికి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కానీ లీడర్లు కానీ ఎక్కువ సంఖ్యలో కనిపించారు. క్రమక్రమంగా దానికి సంబంధించిన సివియర్నెస్ కొంచెం తగ్గుతూ వచ్చింది. అప్పుడున్నటువంటి క్రౌడ్ అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన లీడర్స్ ఏం ఇప్పుడు కనిపించట్లేదు. కానీ పార్లమెంట్ సెషన్ ఒకవైపు నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, అట్లాగే మంత్రులు కవితతో పాటుగా కేసీఆర్ నివాసంలో ఉన్నారు. స్పెషల్లీ కేటీఆర్, హరీష్ రావు ఈ కేసును, కవితకు సంబంధించిన కేసును మొదటి రోజు నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. దీన్ని ఈ కేసులో కావాల్సినటువంటి లీగల్ ఒపీనియన్స్ కోసం సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు కూడా ఒక సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు బ్రేక్ఫాస్ట్ టైంలో వాళ్ళతో డిస్కషన్స్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. స్పెషల్లీ తెలంగాణలో ఉన్నటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అట్లాగే మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, గండ్ర మోహన్ రావు సీనియర్ అడ్వకేట్, ఆయనతో పాటుగా సోమభారత్, ఎవరైతే మొన్న కమ్యూనికేట్ చేసి ఈడీకి వెళ్ళినటువంటి సోమభారత్ కూడా ఉన్నారు. ఇక ఈరోజు 3వ రోజు విచారణ. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ విచారించినటువంటి దాంట్లో 18 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. విచారణలో కవిత చెప్పిన అంశాలేంటి, కవిత ఇప్పటిదాకా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో భాగంగా ఎవరైతే నిందితులుగా తీహార్ జైల్లో ఉన్నటువంటి 8 మంది ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, అందులో హైదరాబాద్కు సంబంధించి సౌత్ గ్రూప్లో
భాగంగా ఈ లిక్కర్ సిండికేట్ లో లావాదేవీలు జరిపి హవాలా ద్వారా డబ్బు పంపించారని అట్లాగే ఈ కుట్రలో ప్రధానంగా వాళ్ళ పాత్ర ఉందని చెప్పారు వాళ్ళందరూ కూడా తీహార్ జైల్లో ఉన్నారు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు చాలా సార్లు కవిత పేరును అందులో ప్రస్తావించారు కాబట్టి ఆమె ఆ అంశాలపై ఈడీ దగ్గర ఏం ఎలా స్పందించింది ఈడీ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి ఈడీకి సంబంధించిన దాంట్లో మేజర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లావాదేవీలకు సంబంధించి అట్లాగే బ్యాక్డోర్ ద్వారా పంపించిన 100 కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించింది ఆ కేసులో చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా 31 కోట్ల రూపాయలు వచ్చినట్టు నిర్ధారించడం సో దానికి సంబంధించిన అంశంపైన ప్రధానంగా విచారించింది దీంట్లో ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద అంటే అఫెన్స్ జరిగినట్టుగా నేరం జరిగినట్టుగా నిర్ధారణ జరిగింది దాంట్లో ఎవరెవరు ఏ రోల్స్ పోషించారు లిక్కర్ సిండికేట్ జోన్లను తీసుకున్నది ఎవరు జోన్ల కేటాయింపు తీసుకున్నవారు రీటైల్ షాపులను తీసుకున్నది ఎవరు గోడౌన్స్ తీసుకున్నది ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకున్నవారు అనేది అవన్నీ కూడా ఫైండ్అవుట్ అయింది సో వాటికి సంబంధించిన నిరూపణ అయిపోయింది దానికి సంబంధించిన అరెస్టులు కూడా కంప్లీట్ అయ్యాయి కేవలం ఇప్పుడు ఈడీ ముందున్నటువంటి అంశం ఈడీ ముందున్నటువంటి అంశం మాత్రం కేవలం ఈ డబ్బులకు సంబంధించిన అంశమే మనీ సంబంధించినటువంటి రూటింగ్ ఈ డబ్బుల్ని హవాలా మార్గం ద్వారా ఎవరు డబ్బుల్ని పంపించారనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది చూస్తున్న మొత్తానికి కవితను కలవడం కోసం కవిత ఇంటికి నివాసానికి ఒక్కొక్కరుగా లీడర్లు వస్తున్నారు నామా నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు ఎంపీ వెళ్తున్నటువంటి వెహికల్ ఇది చాలామంది ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే మినిస్టర్స్ మొత్తం కూడా కవిత ఇంటి దగ్గరికి చేరుకుంటున్నారు కవిత వెళ్లే టైంలో మాత్రం ఎంక్వైరీకి ఈడీ ఎంక్వైరీకి వెళ్లే ముందు మాత్రం కేవలం వాళ్ళ వెహికల్ని మాత్రమే కవిత వెహికల్ని మాత్రమే అలో చేస్తున్నారు మనం 2 సార్లు చూసాం ఇక్కడ తుగ్లక్ రోడ్లో ఉన్నటువంటి వెహికల్స్ని మొత్తం కూడా ఆపేస్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి లీడర్లు కానీ ఈ పార్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ వెళ్లకుండా కేవలం ఆమె ఒక్కరిని పంపిస్తున్నారు మొత్తం ఎస్కార్ట్ వెహికల్ ఇచ్చి ముందు పంపిస్తున్నారు అయితే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం డిసైడ్ చేస్తుంది అనేది అందరూ ఆసక్తి చూస్తున్నారు ఎందుకంటే 2 రోజుల పాటు ప్రశ్నించింది ఆమె ఎన్ని ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పింది నిజంగానే ఆమెకు సహకరించిందా సహకరించలేదా డినై చేసిందా సమాధానాలను దాటవేసిందనే అంశంపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు కానీ మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 3వ రోజు విచారణలో భాగంగా కవితను విచారణకు మాత్రమే పరిమితం చేస్తుందా లేదంటే మరేదైనా క్వశ్చన్ హెయిర్ కానీ ప్రశ్నించే అవకాశం కానీ ఉందా అనేదే మెయిన్గా మారిపోయింది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందున్నటువంటి అంశం ప్రకారంగా ఎందుకంటే మనీష్ సిసోడియాకు సంబంధించినవి మనీష్ సిసోడియా అట్లాగే అరుణ్ రామచంద్ర పిల్లేని ప్రశ్నించింది నిన్న 14 రోజుల జుడిషియల్ కస్టడీకి మళ్ళీ తిరిగి అరుణ్ రామచంద్ర పిల్లల్ని పంపించింది సో ఇక మిగిలింది 22వ తారీఖు వరకు కస్టడీలో ఉన్నది ఈడీ కస్టడీలో ఈడీ క్వశ్చన్ ఎయిర్లో ఉన్నది మనీష్ సిసోడియా మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది అయితే మెయిన్గా అంటే ఇప్పటివరకు ఉన్నటువంటి కేసు సంబంధించిన హిస్టరీ చూసుకుంటే మనీష్ సిసోడియాను కూడా 2 రోజుల పాటు విచారించారు 2 రోజుల పాటు విచారించి 3వ రోజు విచారణ క్రమంలోనే 3వ రోజు విచారిస్తున్న టైంలో ఆయనను అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఉంది సో ఈ కవిత విషయంలో కూడా ఇలాంటి ఆలోచన చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం ఆలోచిస్తున్నారనే విషయంపైన అయితే క్లారిటీ రావాల్సి ఉంది సో మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మరికొద్ది సేపట్లో కవిత ఇక్కడి నుంచే వెళ్తారు ఈ నివాసం నుంచి దాదాపు వారం పది రోజుల నుంచి మొత్తం కవితకు సంబంధించినటువంటి అంశంపైన ఈ కేసుకు సంబంధించిన అంశంపైన మొత్తం విచారణ జరుగుతోంది ఆ క్రమంలోనే వీళ్ళకి సంబంధించి లీగల్ ఒపీనియన్స్ తీసుకునేందుకు సీనియర్ అడ్వకేట్లతో సంప్రదింపులు జరిపేందుకు రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది ఇక్కడికి చేరుకున్నారు స్పెషల్లీ కేటీఆర్ కవిత సోదరుడిగా అట్లాగే రాష్ట్ర మంత్రిగా ఆయన ఇక్కడే బస చేస్తున్నారు వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే కవితకు సంబంధించిన కేసుకు సంబంధించినటువంటి ఫాలోఅప్ చేయడంతో పాటుగా ఆమెకు మనోస్థైర్యం ఇవ్వడంతో పాటుగా ఆమెతో పాటుగానే ఉన్నారు ఆయనతో పాటుగా హరీష్ రావు ఉన్నారు దాంతోపాటుగా సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాలామంది మహమూద్ అలీ అందరూ మంత్రులు దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు మెజారిటీ ఆఫ్ మంత్రులు 70% ఆఫ్ మంత్రులు ఇక్కడే కవిత ఇంటికి వచ్చి కవిత దగ్గరే ఆల్మోస్ట్ కవితకు సంబంధించిన కేసును ఫాలోఅప్ చేసే పని ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి కూతురుగా ఉండడం కవిత సో ప్రతి మూమెంట్లో ఏం జరుగుతుంది కేసుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి విచారణకు వెళ్తుందా విచారణకు
ఉంటుంది ఎన్ని గంటలు విచారిస్తారో నెక్స్ట్ స్టెప్ ఏముండే అవకాశం ఉంది కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది సో ఇప్పటివరకు జరిగిన విచారణ ఏంటి ఆమెకు సంబంధించిన లీగల్ గ్రౌండ్స్ ఏంటి ఏ గ్రౌండ్ ద్వారా దీంట్లో రిలాక్సేషన్స్ ఇంటరిమ్ ఆర్డర్స్ రిలాక్సేషన్స్ తీసుకోవచ్చు అట్లాగే సుప్రీం కోర్టుకు వెళ్ళడానికి ముందు సుప్రీం కోర్టులో పిటిషన్ ఎలా వేయాలి దాంతో పాటుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న క్రమంలో ఆ విచారణను ఎట్లా ఎదుర్కోవాలి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి ఇట్లాంటి విషయాలన్నిటిపైన లీగల్ ఒపీనియన్ తీసుకునేందుకు డైరెక్ట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోకస్ పెట్టాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది డైరెక్ట్ గా 70% ఉన్నటువంటి మంత్రి వర్గం మొత్తం కూడా ఢిల్లీకి వచ్చేశారు ఢిల్లీలో ఉన్నటువంటి ఈ కేసును చాలా క్లీన్ గా హై ప్రొఫైల్ కేసు కింద అట్లాగే కేసీఆర్ సంబంధించినటువంటి ఫ్యామిలీ కేసు దానికి సంబంధించిన కూతురు సంబంధించిన కేసు కావడంతో చాలా ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి మానిటరింగ్ అయితే చేస్తున్నారు చూడాలి మరికొద్ది సేపట్లో కవిత బయటికి వచ్చే అవకాశం ఉంది 11 గంటలకి బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఈ మరొక 15-20 నిమిషాల్లో కవిత బయటికి వస్తారు 11 గంటలకు బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అయిన తర్వాత వెళ్తారు సో చూడొచ్చు విజువల్స్లో ఈరోజు ఫోర్సెస్ అంటే సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ సంబంధించినటువంటి సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ ఫోర్సెస్ని దాంతోపాటుగా లోకల్ లాండర్ పోలీస్ను డిప్లాయ్ చేశారు ఢిల్లీ పోలీస్ని కవిత ఇంటి చుట్టూ కూడా మొత్తం బ్యారికేడ్లను ఏర్పాటు చేసి మీడియాను కూడా రిస్ట్రిక్ట్ చేసి బయట ఉన్నటువంటి బ్యారికేడ్లను ఫిక్స్ చేసి వచ్చే వాహనాలని రిస్ట్రిక్ట్ చేసి వాటిని పంపిస్తున్నారు కేవలం బీఆర్ఎస్ సంబంధించిన నేతలను మినహాయిస్తే లోపలికి ఎవరిని కూడా వెళ్ళడం లేదు లోపల ఉన్నటువంటి మీటింగ్లో కూడా కేటీఆర్ హరీష్ రావు అట్లాగే కవితతో పాటుగా లీగల్ సంబంధించినటువంటి టీమ్స్ ఎవరైతే 8 మంది లీగల్ టీమ్స్ ఉన్నారో ఆ లీగల్ టీమ్స్తో మాత్రమే డిస్కషన్ జరుగుతున్నాయి మిగతా కార్యకర్తలు కానీ మంత్రులు కానీ వెళ్తే కేవలం విజిట్ చేయడానికి మాట్లాడి బయటకు రావడానికి ఉంది కానీ అంతర్గతంగా చర్చలో మాత్రం వేరే వాళ్ళను అలో చేయడం లేదన్నటువంటి సమాచారం మనకుంది మొత్తానికి కవిత విషయంలో ఏం జరుగుతుంది కవిత విషయంలో కేవలం విచారణకు మాత్రమే ఈడీ పరిమితం చేస్తుందా లేదంటే ఫర్దర్గా స్టెప్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా కస్టడీలోకి తీసుకుంటారా ఇంకేదైనా అరెస్ట్ ఉంటుందా లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ స్టెప్ ఉండే అవకాశం ఉందా ఈడీలో నెక్స్ట్ అరెస్ట్ ఏముండే అవకాశం ఉంది ఏ కోణంలో కవితను విచారిస్తున్నారు కవితను అనుమానితురాలుగా విచారిస్తున్నామని చెప్తున్నటువంటి ఈడీ కేవలం అనుమానితురాలుగానే పరిమితం చేస్తుందా ఈ 2 రోజుల కస్టడీలో కవిత చెప్పినటువంటి అంశాలు ఏంటి కవిత ఏ అంశాలను ధృవీకరించింది ఏ అంశాలను ధృవీకరించలేదు ఏ అంశాలపైన మాట్లాడింది హవాలకు సంబంధించిన మనీకి సంబంధించినటువంటి విషయం ఇందులో ఉంది అట్లాగే లిక్కర్ పాలసీ మేకింగ్లో లిక్కర్ పాలసీ మార్పులో 5% ఉన్నటువంటి లిక్కర్ పాలసీని 12% మార్పు చెందడంలో దానికి సంబంధించిన మీటింగ్స్ 5-స్టార్ హోటల్స్లో ఢిల్లీలో అయితే ఒబ్రాయ్ హోటల్లో అట్లాగే ఐటీసీ కోహినూర్ హైదరాబాద్లో మీటింగ్స్ జరిగాయి ఆ 2 మీటింగ్లలో కూడా కవిత హాజరైనట్టుగా ఛార్జ్షీట్లలో అట్లాగే రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేశారు కవిత ఇంట్లో కూడా మీటింగ్ జరిగినట్టుగా స్పష్టం చేశారు దాంతోపాటుగా అరుణ్ రామచంద్రయ్య పిల్లకి సంబంధించినటువంటి ఆస్తుల్ని హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి ఆస్తుల్ని ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది ఆ ఆస్తులు మొత్తం కూడా ఈ లిక్కర్ సిండికేట్లో భాగంగానే అరుణ్ రామచంద్రయ్య పిల్లై కొన్నట్టుగా ధృవీకరించింది అరుణ్ రామచంద్రయ్య పిల్లేమో ఖచ్చితంగా నేను ఒక బినామిని నేను ఆమె కవితకు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పనిచేసే ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఆయన ధృవీకరించారు అట్లాగే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉండి కస్టడీని ఈడీ కస్టడీలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా ఆయన కూడా స్పష్టం చేశారు హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ సిండికేట్ జరిగిందని అట్లాగే రాజకీయ దురుద్దేశం రాజకీయ కుట్ర దీంట్లో ఉందన్న విషయాన్ని ఆయన ధృవీకరించారు అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్డోర్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టిన వాట వాస్తవమైన విషయాన్ని కూడా ఆయనే కస్టడీలో ధృవీకరించడంతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎన్నికలలో భాగంగా ఢిల్లీలో జరిగిన ఎన్నికలు అట్లాగే గోవాలో జరిగినటువంటి ఎన్నికలకి భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పారనే విషయాన్ని కూడా ఆయన ధృవీకరించారు సో మొత్తానికి కవితకు సంబంధించిన రోల్ని ఇద్దరు వ్యక్తులు ఇటు లిక్కర్ పాలసీ మేకింగ్ చేస్తున్న దాంట్లో కింగ్ మేకర్గా ఉన్న మనీష్ సిసోడియా ఫైండ్అవుట్ చేసే దాన్ని ధృవీకరించారు దాంతోపాటుగా అరుణ్ రామచంద్రయ్య పిల్లయ్య కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ అలాట్మెంట్స్లో లిక్కర్ సంబంధించిన షాప్స్ లిక్కర్ సంబంధించినటువంటి డీలర్షిప్లు లిక్కర్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను అలాట్మెంట్లు చేయడంలో డబ్బులను ప్రొక్యూర్ చేయడంలో బిజినెస్ మెన్లను రంగంలోకి దింపడంతో అట్లాగే ఈ డీల్ని అటు ప్రభుత్వానికి ఇటు మా లిక్కర్ పాలసీ మేక్ చేస్తున్న వాళ్ళకి అట్లాగే ఈ వ్యాపారులకు మద్యం వ్యాపారులకు మొత్తం డీలింగ్ కుదుర్చడం కోసం మధ్యవర్తిత్వం వహించింది.
మధ్యవర్తి వహించింది మనిషి చూడనే కాబట్టి ఆయన కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. సో ఇద్దరు స్టేట్మెంట్లు ఇవ్వడంతోనే కవిత చుట్టూ ఉచ్చు ముగిస్తుంది అనేది అందరూ లీగల్ ఒపీనియన్ చెప్తున్నారు. ఆఫ్ ది రికార్డులో ఈడీ సంబంధించిన అధికారులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మరి కవిత పైన ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందా? ఈ రోజు కూడా విచారణకు మాత్రమే పరిమితం చేస్తారని చూడాలి. ఇప్పటివరకు 18 గంటల విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫర్దర్ గా విచారణ ఎట్లా ఉంటుంది? ఈ రోజు 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళాక ఎన్ని గంటల పాటు కవితను విచారిస్తారు? ఏదైనా ఫర్దర్ స్టెప్స్ ఉండే అవకాశం ఉందా లేదా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.